సక్తుమివతిత ఉనాహునంతో యత్రధీరా మనసా వాచమక్రత. ఓం నమో గణపతయే. తెలుగు మీడియాకి కొన్ని ముఖ్యమైనటువంటి వార్తలు ప్రసారం చేయడానికి సమయం లేదు, తీరిక లేదు. ఎందుకే మాట అనాల్సి వస్తోంది అంటే, వాళ్ళు ఎన్నికల వార్తల్లో చాలా 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 కూడా బిజీగా ఉన్నారని చెప్పడంలో సందేహం లేదు. అయోధ్య రామ మందిర నిర్మాణం జరిగిన తరువాత దానికి సంబంధించి శ్రీలంకలో సీతామాత ఆలయం కూడా నిర్మాణం జరిగింది. ఈ సీతామాత ఆలయం గురించి తెలుగు మీడియాలో ఎక్కడా కనిపించనే లేదు. ఎక్కడో కన్నడ మీడియాలో చూశాను ఆ యొక్క వార్తను, ఇప్పుడు మీకు చెప్పబోతూ ఉన్నాను. కన్నడ పత్రికలో వచ్చినటువంటి ఆ వార్త మనం చూసుకున్నట్లయితే, శ్రీలంకలో నిర్మాణమవుతూ ఉన్నటువంటి, ప్రతిష్ట జరగబోతూ ఉన్నటువంటి సీతామాత ఆలయానికి భారతదేశం నుండి పవిత్ర సరయూ నదీ నీరు రవాణా అనేది ఈ యొక్క వార్త. భారతదేశంలో అయోధ్య రామమందిర నిర్మాణం జరిగినటువంటి నేపథ్యంలో రామాయణంలో ముఖ్య భాగమైనటువంటి శ్రీలంకలో కూడా సీతామాత ఆలయం నిర్మాణం జరుగుతూ ఉన్నది. ఈ ఆలయానికి భారతదేశంలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అయోధ్య క్షేత్రంలో ఉన్నటువంటి సరయూ నది నుండి పవిత్ర జలాలను పంపబోతూ ఉన్నారు. సీతాదేవికై నిర్మిస్తూ ఉన్నటువంటి సీతామాతే ముఖ్య దేవతగా నిర్మించబడుతూ ఉన్నటువంటి ఆ యొక్క ఆలయంలో జరగబోతూ ఉన్నటువంటి పవిత్ర కార్యక్రమాలకు, మహాకుంభాభిషేకము, ప్రతిష్ఠ మొదలైనటువంటి పవిత్ర కార్యక్రమాల కోసమని శ్రీలంకకి పవిత్ర సరయూ నది నీటిని పంపించేటటువంటి ఆ యొక్క ప్రక్రియ ఏదైతే ఉందో దాన్ని భారత ప్రభుత్వం ప్రారంభించిందిట. May 19 నాడు సీతా అమ్మవారి దేవస్థానానికి మహాకుంభాభిషేకం జరగబోతూ ఉన్నది. శ్రీలంకకు సంబంధించినటువంటి ప్రతినిధులు కొంతమంది ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి వ్రాసినటువంటి ఒక పత్రంలో, ఒక ఉత్తరంలో ఈ యొక్క వినంతి కనిపించింది. ఈ విధంగా పవిత్ర సరయూ జలాలను పంపండి అని ఆ యొక్క శ్రీలంక ప్రతినిధులు ఒక పత్రంలో అడుగగా, వెంటనే ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం దానికి అంగీకరించి తగినటువంటి ఏర్పాట్లు చేస్తూ ఉన్నది. ఈ యొక్క ధార్మిక కార్యక్రమానికి సరయూ నదీ నీరు, అదేవిధంగా సీతామాత విగ్రహ ప్రతిష్టకు ప్రతినిధులు, ఈ రెండు అంశాల్లోనూ కూడా భారత ప్రభుత్వం చొరవ చూపాలి అని శ్రీలంక ప్రతినిధులు అడుగగా, వెంటనే భారత ప్రభుత్వం అంగీకరించింది, తగిన ఏర్పాట్లు చేస్తూ ఉన్నది. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం చెప్పినటువంటి ఆ యొక్క సూచనలు, చేసినటువంటి సూచనల్ని తీసుకుని విదేశాంగ శాఖ, భారతీయ విదేశాంగ శాఖ ఈ యొక్క పవిత్ర సరయూ జలాలను రవాణా చేసేటటువంటి బాధ్యతను తీసుకున్నది. అంతేకాదు, శ్రీలంక మరియు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఈ ఇద్దరూ కూడా ఒకే మాట మీద ఉండి ఈ గొప్ప కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నందుకు అయోధ్య రామజన్మభూమి ట్రస్టు ఎంతో సంతోషించిందిట. రెండు దేశాల మధ్య కూడా ఉన్నటువంటి ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలపడాలన్నా, రెండు దేశాల మధ్య ఉన్నటువంటి సంబంధం మరింత ఆదర్శప్రాయంగా, మరింత బలంగా ఉండాలన్నా కూడా ఇలాంటి సాంస్కృతిక కార్యక్రమాలు, సాంస్కృతిక సంబంధాలు పెరగాలి అని అయోధ్య రామమందిర ట్రస్ట్ కూడా ప్రకటించింది. ఈ విషయం గురించి మాట్లాడినటువంటి అయోధ్య తీర్థ వికాస పరిషత్ CEO అయినటువంటి సంతోష్ కుమార్ శర్మ గారు శ్రీలంకలో సీతా అమ్మవారి దేవాలయాన్ని నిర్మిస్తూ ఉన్నారు. దేవాలయం యొక్క ప్రతినిధి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి సరయూ నది నీరు పంపమని అడుగగా, వెంటనే ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అంగీకరించింది. ఆ యొక్క పవిత్ర జలాలను మేమే కలశంలో పట్టి చక్కగా వాళ్లకు అన్ని ఏర్పాట్లు చేసి పెట్టాము. May 19 నాడు ధార్మిక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి, వాటి కోసం అని ఈ యొక్క పవిత్ర జలాలు వెళ్లబోతూ ఉన్నాయి అని ఆయన ప్రకటించారు. సీతా అమ్మవారి దేవస్థానంలో జరగబోతూ ఉన్నటువంటి ఈ కార్యక్రమాలు భారతదేశము మరియు శ్రీలంక మధ్య ఉన్నటువంటి ఆధ్యాత్మిక బంధాన్ని మరింత బలపరుస్తాయి అని చెప్పడంలో ఎలాంటి సందేహమూ లేదు అని ఆయన కూడా ప్రకటించారు. శ్రీలంక దేశంలో ఈ విధంగా సనాతన ధర్మం మళ్ళీ పూర్వవైభవం దిశగా అడుగులేస్తూ ఉండడం కూడా హిందూ ధర్మానికి మరిన్ని మంచి రోజులు వచ్చాయి అని అనుకోవడంలో సందేహం లేదు అని కూడా ఆయన ప్రకటించారు. స్వస్తి.